ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగుతోంది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు ఇక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్టాలపై ప్రధానంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫోకస్ పెట్టింది అటు త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణ మిజోరం రాష్ట్రాల గురించి కూడా ఈ మీటింగ్ లో తెలుస్తోంది రైట్ దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అలాగే రాజస్థాన్ రాష్ట్రాలకైతే ఎలక్షన్స్ కమిటీ పెట్టింది దీనికి సంబంధించి అలాగే తెలంగాణ మిజోరంలో కూడా దానికి సంబంధించి కూడా చర్చించినట్టు చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి రైట్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రారంభమైంది అంటే దాదాపు గంటన్నర నుంచి సమావేశం కొనసాగుతుంది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా ఈ సమావేశానికి హాజరయ్యారు మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్షన్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హాజరయ్యారు ఇటు తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఇటు బిఎల్ సంతోష్ అలాగే మహారాష్ట్ర నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇతర సీనియర్ నేతలు ఇటు ఛత్తీస్గఢ్ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కూడా ఈ సమావేశానికి హాజరే అంటే రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముఖ్యంగా మూడు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అయితే ఇటు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మరోవైపు మధ్యప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలతో ప్రధానంగా సమావేశం జరుగుతుంది అంటే ఈ మూడు రాష్ట్రాలపై అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి ముందుగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్న లోక్సభ ఎన్నికలపై కూడా దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రా సమావేశమైంది ఎలక్షన్ కమిటీ మొత్తంగా చూసుకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసింది గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈశాన్య రాష్ట్రాలు అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో మొత్తం ఎన్డీఏ కూర్మికి సంబంధించిన ఎంపీలతో కూడా సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేస్తారు ప్రజలకు ఏ విధంగా పార్టీని తీసుకుని వెళ్ళాలి ఏ విధంగా బలోపేతం చేయాలి ఎటువంటి ప్రణాళికలు రచించాలి అనే దానిపై కూడా వారందరికీ సూచనలు చేశారు ఈ నేపథ్యంలోనే ఎంపీలకు పలు కీలక సూచనలు చేశారు మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బీజేపీకి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా సమావేశమైంది ఈ సమావేశంలో అభ్యర్థుల జాబితాకు సంబంధించి కసరత్తు ప్రారంభమైంది దీనికి సంబంధించి ఎవరెవరికి టికెట్లు కేటాయించాలి ఎంతమంది ఇతర పార్టీల నుంచి బీజేపీకి రావడానికి అనుకూలంగా ఉన్నారు అనే దానిపై కూడా ప్రధానంగా ఈ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు ఇంకా ఈ సమావేశం కొనసాగుతుంది ఆరున్నర గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది చెప్పినప్పటికీ కూడా ఏడు గంటల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ సెంట్రల్ హాల్కు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్న తర్వాత ఈ సమావేశం ప్రారంభమైంది ఇప్పటికీ ఇంకా ఈ సమావేశం కొనసాగుతుంది ఈ ఈ సమావేశంలో పాల్గొన్న నేతలందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కీలక సూచనలు అయితే చేస్తున్నారు మమత రైట్ థ్యాంక్ యూ శివ